మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ ఎస్ఎస్ పబ్లికేషన్ అప్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయవచ్చు యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ ఆన్లైన్ బుక్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది డే ఎయిటీన్ డే ఎయిటీన్ అంటే ఇక ఎయిత్ క్లాస్లో మనకు పదకొండవ పాఠం దగ్గర నుంచి చివరి పాఠం వరకు ఉండేటువంటి అంశాలు వాటితో పాటు ఈ ముఖ్యమైనటువంటి జాతి పద్యాలకు సంబంధించినటువంటి వివరణ ఇందులో మనము ఇచ్చుకోవడం జరిగింది అంతేకాకుండా అపరిచిత గద్యాన్ని కూడా ఒకదాన్ని పరిచయం చేశాం చైనా తత్వవేత్త కాన్ఫ్యూషియస్ ఈయన చాలా తెలివైన వాడు ఒక రాజుగారు అతన్ని గురించి విని తన సభకు పిలిపించుకున్నాడు మూడు పంజరాలు చూపించాడు మొదటి పంజరంలో ఒక ఎలుక దాని ఎదురుగా తినే పదార్థాలు ఉన్నాయి రెండో పంజరంలో పిల్లి ఉంది దాని ఎదురుగా పల్లెంలో పాలు ఉన్నాయి మూడో పంజరంలో గద్ద ఉంది దాని ఎదురుగా తాజా మాంసం ఉంది కానీ ఎలుక ఏ పదార్థము తినడం లేదు పిల్లి పాలు ముట్టుకోవడం లేదు గద్ద కూడా మాంసం ముట్టడం లేదు దీనికి కారణం ఏమిటి అని అడిగాడు రాజు తత్వవేత్త ఎలా సమాధానమిచ్చాడు పిల్లిని చూసి భయపడి ఎలుక ఆహారం తినడం లేదు పిల్లి ఎలుక మీద ఆశతో పాలు ముట్టుకోవడం లేదు పిల్లిని ఎలుకను ఒకేసారి తినాలనే ఆశతో గద్ద మాంసం ముట్టుకోలేదు అలాగే భవిష్యత్తు మీద ఆశతో ప్రజలు వర్తమానాన్ని విస్మరిస్తున్నారు సుఖానికి దూరం అవుతున్నారు ఈ సమాధానానికి సంతృప్తిపడి రాజు కాన్ఫ్యూషియస్కు విలువైన బహుమానాన్ని ఇచ్చాడు చూడండి అద్భుతమైన సమాధానం చెప్పాడు కన్ఫ్యూషియస్ ఒక ఎలుక ఒక పంజరంలో ఉంది ఒక పిల్లి ఒక పంజరంలో ఉంది ఒక గ్రద్ద ఒక పంజరంలో ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు పిల్లికి ఎదురుగా ఎలుకకు ఎదురుగా పదార్థాలు ఉన్నాయి అయినా అది ఏం తినలేదు పిల్లికి ఎదురుగా పాలున్నాయి అయినా తాగలేదు అది ఆ గద్దకు ఎదురుగా తాజా మాంసం ఉంది అయినా తినలేదు ఎందుకు తినలేదు అని అడిగాడు అప్పుడు చెప్పాడు ఆయన ఎలుక పిల్లిని చూసి భయపడి తినలేదు పిల్లి ఎలుక మీద ఆశపడి పిల్లి పాలు తాగలేదు పిల్లి ఎలుకను ఒకేసారి తినాలనే ఉద్దేశంతో గద్ద మాంసాన్ని తినలేదు అని చెప్పి చెప్పాడు విత్తరపోయాడు రాజు అంటే అంతే కూడా కాకుండా ఒక మంచి విషయాన్ని ఇక్కడ చెప్పాడు ప్రజలు వర్తమానాన్ని విస్మరిస్తున్నారు భవిష్యత్తు మీద ఆశతో ప్రజలు వర్తమానాన్ని విస్మరిస్తున్నారు సుఖానికి దూరం అవుతున్నారు ఈ సమాధానానికి సంతృప్తిపడే రాజు కన్ఫ్యూషియస్కి విష విషయాలమైన విలువైన బహుమానమిచ్చాడు చూడండి పై పేరాలో చెప్పిన ప్రధాన అంశం పిల్లి ఎలుకపై ఆశతో పాలు ముట్టుకోలేదు అది ప్రధాన అంశమా కాదు పిల్లిని చూసి భయపడి ఎలుక ఆహారం తీసుకోలేదు ఇది ప్రధాన అంశమా పిల్లి ఎలుకను ఒకేసారి తినాలని ఆశతో గద్ద మాంసం తినలేదు ఇది ప్రధాన కాదు ఆశతో ప్రజలు వర్తమానాన్ని విస్మరిస్తున్నారు అంటే భవిష్యత్తుపై భవిష్యత్తుపై ఆశతో ప్రజలు వర్తమానాన్ని విస్మరిస్తున్నారు అనేది అందులో ప్రధానమైన అంశము కన్ఫ్యూషన్ తత్వవేత్తకు బహుమానాన్ని ఇచ్చింది ఎవరు బహుమానాన్ని ఇచ్చింది ఎవరు రాజా పండితుడా ఆ హాస్యగాడ ఎవరిచ్చారంటే రాజు హాస్యగాడు కాదు మంత్రి కాదు పండితుడు కాదు రాజు ఇవ్వడం జరిగింది సింగరెడ్డి నారాయణ రెడ్డి రాసిన పరిశోధనా గ్రంథం ఏది ఆధునికాంధ్ర కవిత్వము సాంప్రదాయాలు ప్రయోగాలు అనేది ఆయన పరిశోధన ఆయనకు జ్ఞానపీఠ అవార్డు తెచ్చిపెట్టిన రచన అయితే విశ్వంభర ఈయనే ప్రపంచ పదులు రాశారు మధ్యతరగతి మందహాసం రాశారు కర్పూర వసంతరాయలం రాశారు నాగార్జున సాగరం రాశారు నాగార్జున సాగరం కర్పూర వసంతరాయలము మధ్యతరగతి మందహాసము ప్రపంచ ఆ విశ్వంభర ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయాలు ప్రయోగాలు అనేటువంటి రచనలు చేసినటువంటి వారు సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు గళానికి కళానికి చమత్కారమే చిహ్నంగా భావించబడేటువంటి వారు సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారిగా మనము చెప్పుకోవాలి కష్టపడి పని చేస్తే ఫలితం దానంతటా అదే వస్తుంది చేస్తే అది జరిగితే ఇది జరుగుతుంది అనే కార్యాకారణ సంబంధం కార్యాకారణ సంబంధాన్ని తెలిపే అసమాపక క్రియ చేదార్థకం షరతును తెలిపే అసమాపక క్రియ చేదార్థకం చేదార్థకానికి పూర్వం ఇనా ఇనన్ అనే ప్రత్యయాలు పూర్వం వ్యాకరణంలో వాడితే ప్రస్తుతం తే ఇతే ఐతే అనేటువంటివి వాడుతున్నారు ఛేదార్థకం అనే పదం చేత్లో నుంచి పుట్టడం జరిగింది చేత్ అంటే అర్థం అయితే ఓకేనా ఇక్కడ పని చేస్తే అనేది రావడం జరిగింది కాబట్టి ఇక్కడ వాట్ ఈస్ దిస్ చేదార్థకం త్వార్థం అంటే చేదార్థకం అంటే భవిష్యత్ కళాసమాపక్రియ అదే కార్యాకరణ సంబంధం త్వార్థం అంటే భూతకాల అసమాపక్రియ శత్రార్థకం అంటే వర్తమాన కళాసమాపక్రియ అప్యర్థకం అంటే వ్యతిరేకార్థక క్రియలు ఉన్నప్పుడు మొదటి సమాపక క్రియకు ఇనా ప్రత్యయం చేరి ఏర్పడేదే అప్యర్థకం ఇన వేరు ఇనా వేరు ఇనని చేరితే చేదార్థకం ఇనా చేరితే అప్యర్థకం గుర్తుపెట్టుకో అఖిలేష్ మధుకరుడితో మాట్లాడుతూ నడుస్తున్నాడు మాట్లాడుతూ నడుస్తున్నాడు అంటే ఇది క్షత్రార్థకం అంటే వర్తమాన కాల సమాపక క్రియను వర్తమాన కాల అసమాపక్రియగా మార్చేటప్పుడు ఊ లేదా తూ లేదా చున్ అనేటువంటి చేరుతుంది అది శత్రార్థకం త్వార్థం కాదు క్షదార్థకం కాదు అప్యర్థకం కాదు శత్రార్థకం అంటే వర్తమాన క్రియ అసమాపక్రియ కాల సమాపక క్రియ ధాతువుకు ఊ తూ లేదా చున్ చేర్చినట్లయితే వర్తమాన అసమాపక అసమాపక్రియ ఏర్పడుతుంది దాన్నే శత్రార్థకం భాస్కర్ ఆటలు ఆడి అలిసిపోయి ఇంటికి వచ్చాడు అన్నాడు ఇక్కడ చూడండి భాస్కర్ ఆట ఆడి ఆడి అంటే ఆడాడు ఆడి అంటే భూతకాల సమాపక్రియ భూతకాలకే అసమాపక్రియ అలసిపోయాడు అలసిపోయి అంటే భాస్కర్ దీంట్లో మూడు మూడు సామాన్య వాక్యాలు ఉన్నాయి భాస్కర్ ఆటలు ఆడాడు భాస్కర్ అలసిపోయాడు భాస్కర్ ఇంటికి వచ్చాడు అంటే భాస్కర్ ఆటలు ఆడి అలసిపోయి ఇంటికి వచ్చాడు ఏమవుతుంది ఇది క్వార్థం శత్రార్థకం కాదు చేదార్థకం కాదు అప్యర్థకము కాదు ఏమవుతుంది అంటే త్వార్థం అవడం జరుగుతుంది ఆయన మాట కఠినమైన మనస్సు వెన్న ఈ వాక్యంలో అలంకారం ఏమిటి ఈ వాక్యంలో అలంకారం రూపక అలంకారం అంటే మనస్సుకు వెన్నకు భేదం ఉన్న అభేదం చెప్పడం జరిగింది అంటే మనస్సు అనేటువంటి ఉపమేయాన్ని ఉపమానమైన వెన్నతో పోల్చడం జరిగింది వాటన్నిటి మధ్య భేదం ఉన్నా లేనట్లు చెప్పారు అభేద ప్రధానమైన అలంకారం రూపక అలంకారం భేదం ఉన్నా లేనట్లు చెప్పడం ఏదైనా ఒక విషయాన్ని మనసుకు హత్తుకునేటట్టు చెప్తే ఉపమా అలంకారం స్వభావాన్ని ఉన్నదోన్నట్టు చెప్తే స్వభావోక్తి ఉన్నదాన్ని అధికం చేసి చెప్తే అతిశయోక్తి భేదం ఉన్నా లేనట్లు చెప్తే అభేదం చెప్తే రూపక అలంకారం నందనందనుడు ఆనందంగా నర్తించడు ఈ వాక్యంలో అలంకారం ఏది నంద నందుడు అంటే నంద అంటే నందుని యొక్క నందన అంటే కుమారుడు అంటే నంద నందనుడు అంటే ఇక్కడ రెండు జంట హలు వచ్చాయి అర్ధభేదంతో వచ్చాయి వెంట వెంటనే వచ్చాయి కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం రూపకం కాదు స్వభావక్తి కాదు లాటానుప్రాస కాదు చేకానుప్రాస నందనందనుడు ఆనందంగా నర్తించను దీంట్లో ఏ అలంకారం ఉందంటే చేకానుప్రాస అలంకారం కలదు ఎందుకంటే రెండేసి హల్లులు అర్ధభేదంతో వెంట వెంటనే వస్తే చేకానుప్రాస పుట్టన్న సీతమ్మ పాత్రలు కలిగిన పాఠ్యాంశం ఏది మధుపర్కాలు మధుపర్కాలు అంటే ఆ పెళ్ళికి ప్రసాదించేటువంటి బట్టలు బట్టలను నేసి ఆ కొత్త పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అదే మధుపర్కాలలో దీంట్లో ప్రధానంగా పుట్టన్న సీతమ్మ దంపతులు వీరితో పాటు వీరితో పాటు పాపయ్య పాపయ్య వస్తాడు పాపయ్యతో పాటు పార్వతి పార్వతి వస్తుంది పార్వతితో పాటు రామ్మూర్తి రామ్మూర్తి అంటే పాపయ్య కూతురే పార్వతి ఈ పార్వతిని చేసుకున్నవాడే రామ్మూర్తి వీరి పెళ్లి కోసమే పుట్టన్న సీతమ్మలు ఎంతగా ప్రేమగా పెంచుకున్నటువంటి ఆవును అమ్మి వారికి మధుపర్కాలను బహూకరించడం జరుగుతుంది అనేది ఆ పాఠ్యాంశంలో ప్రధాన అంశం గులాబీ అత్తరు కాదు హద్దులు కాదు సందేశము కాదు నెక్స్ట్ భిన్నత్వంలో ఏకత్వం గల మన దేశ గొప్పతనాన్ని దాన్ని కాపాడుకోవలసిన బాధ్యతను గురించి తెలపడమే ఉద్దేశంగా కలిగిన పాఠ్యాంశం ఏది అంటే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని తెలిపేది సందేశం గులాబీ అత్తర కాదు జీవన భాష్యం కాదు సంస్కరణ కూడా కాదు ఎస్టి జ్ఞానానంద కవి రచన కానిది ఏది ఎస్టీ జ్ఞానానంద కవి రచన కానిది ఈ ఎస్టీ జ్ఞానానంద కవి అంటే సురగాలి తిమోతి జ్ఞానానంద కవి ఈయన రాసినటువంటి రచనలు బంధు శతకం బంధు శతకం రాశారు సీస పద్యాలలో ఇది రాశాడు దీనబంధు శతకం దీనబంధు శతకమే కాకుండా క్రీస్తు శతకం కూడా రాశారు క్రీస్తు శతకం క్రీస్తు శతకమే కాకుండా ఏం రాశారు అంటే పర్జన్యం పర్జన్యం రాశారు ఆమ్రపాలి ఆమ్రపాలి రాశారు గోల్కొండ గోల్కొండ అనే రచనలు పర్జన్యం పాంచజన్యం పర్జన్యం పాంచజన్యం ఓకేనా ఆమ్రపాలి గోల్కొండ క్రీస్తు శతకం దీనబంధు శతకం ఇవన్నీ రాసుకున్నటువంటి వారు తర్వాత వచ్చింది నా జీవిత కథ నా జీవిత కథ కళా కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు ఇవన్నీ రాసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందడం జరిగింది పద్మశ్రీ అవార్డును కూడా పొందడం జరిగింది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా అందుకున్నవారు ఎస్టి జ్ఞానానంద కవి చూడండి ఈయన రాసిన విద్యనబంధు శతకం కనిపిస్తుంది కూలీ నుండి కళాప్రపూర్ణ సమైక్య భారతి అనేది కూడా ఈయన రచన కాదు అనుపల్లవి అనేది కూడా ఈయన రచన కాదు కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ మార్చేసి మనము పర్జన్యం అని పెట్టామనుకో పర్జన్యం అని పెడితే అప్పుడు దీనికి సరైన జవాబు సమైక్య భారతి అవుతుంది నైనా సమైక్య భారతి అవుతుంది ఆప్షన్ ఫోర్ పర్జన్యం అని మార్చాలి కాబట్టి దీన్ని మీరు కొంచెము జాగ్రత్తగా చూడాలి సమైక్య భారతి సమైక్య భారతి అనేది ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ వారు ప్రచురించింది అందులో నుంచి తీసుకున్నటువంటి పాఠ్యాంశమే సందేశం అనే పాఠ్యాంశంగా చెప్పాలి అందులో నుంచి తీసుకున్నటువంటి పాఠ్యాంశమే సందేశముగా చెప్పాలి అందులో నుంచి తీసుకున్నటువంటి పాఠ్యాంశమే సందేశంగా చెప్పాలి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ శారదా శాసనంలో ఉండే అంశం శారదా శాసనంలో బాల్య వివాహ నిర్మూలనకు బ్రిటిష్ ప్రభుత్వం రావు సాహెబ్ అరవిలా సర్దా పేరుతో వేసినటువంటి శాసనమే శారదా శాసనం ఇది పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది బాలికలకైతే పద్నాలుగు సంవత్సరాలు నిండకుండా బాలురుకైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా వివాహం చేయకూడదు అని బాల్య వివాహ నిర్మూలనకు వేసిన శాసనమే బ్రిటిష్ వారు శారదా శాసనంగా మనము చెప్పాలి కన్యాశుల్క నిర్మూలన కాదు వరకట్న నిర్మూలన కాదు దేవదాసి నిర్మూలన కాదు బాల్య వివాహ నిర్మూలన కోసం తత్కాలానికి సంబంధించినవి అయినా విభిన్న కాలాలకు వర్తించేవి ఏంటి అంటే సంపాదకీయం దీనికి రైట్ ఆన్సర్ సంపాదకీయం సమకాలీన సంఘటనలకు సంబంధించి వార్తాపత్రికలో వచ్చేటువంటి విషయాలను తీసుకొని వ్యాఖ్యాన రూపంలో రాసేటువంటివే సంపాదకీయాలు ఇవి పత్రికా సంపాదకులు కానీ మరొకరు కానీ రాయడం జరుగుతుంది చూడండి సమకాలీన సంఘటనలకు సంబంధించిన అంశాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను వ్యాఖ్యానిస్తూ రాసినట్లయితే దానినే సంపాదకీయం అంటారు ఇది పత్రికా సంపాదకుడు కానీ మరొకరు కానీ రాయడం జరుగుతుంది కానీ తత్కాలానికి సంబంధించినవే కాకుండా భిన్న కాలాలను కూడా అవి ప్రతిబింబిస్తాయి ఎందుకంటే పూర్వాపరాలంతా ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా అందులో వివరించడం జరుగుతుంది ఇవి తక్కువ మాటల్లో ఉండి పాఠకుణ్ణి ఆకట్టుకునే విధంగా ఉండడం జరుగుతుంది ఏంటంటే సంపాదకీయాలు ఇది గజల్స్ అంటే కాదు గజల్స్ అంటే ఉర్దూలో నుంచి రావడం జరిగింది కాబట్టి అది కాదు స్వీయ చరిత్ర అనేది కూడా కాదు జీవిత చరిత్ర కూడా కాదు స్వీయ చరిత్ర అంటే సామాజిక రాజకీయ ఆర్థిక రంగాలలో ప్రసిద్ధి చెందిన వ్యక్తులు ప్రముఖులు వారి యొక్క జీవితాలను గురించి వారే రాసుకుంటే అదే స్వీయ చరిత్ర అటువంటి వారి గురించి మరొకరు రాస్తే ఏమవుతుందంటే జీవిత చరిత్ర అవుతుంది పెళ్ళి మనువు వివాహం అనే సమానార్థాలు కలిగిన పదం ఏది పెళ్ళి మనువు వివాహం అనే సమానార్థాలు కలిగిన పదం పరిణయం శాసనం అంటే ఆజ్ఞ ఉత్తరువు ఆదేశం స్త్రీ అంటే ఇంతి ఉవిధ పడతి కొమ్మ అభ్యున్నతి అంటే అభివృద్ధి పురోగతి పురోగతి అభివృద్ధి ఇవన్నీ కూడా అభ్యున్నతికి పర్యాయ పదాలుగా మనం చెప్పాలి నెక్స్ట్ ఇంతి అనే పదానికి ప్రకృతి పదం ఏది ఇంతి అనేది వికృతి దీనికి ప్రకృతి పదం ఏది అంటే స్త్రీ స్త్రీ అనేది దీనికి ప్రకృతి ఇంతియా కాదు వివిధ కాదు కొమ్మ కాదు కొమ్మ వివిధ అనేది పర్యాయ పదాలు ఇంతి అనే పదానికి ఇంతి అనేది వికృతి అయితే దానికి ప్రకృతి ఏంటంటే స్త్రీ స్త్రీ ప్రకృతి అయితే ఇంతి అనేది వికృతి జతనం అనే పదానికి ప్రకృతి పదం ఏది జతనం అంటే యత్నం యత్నం జతనం యజ్ఞం జన్నం యవ్వనం జవ్వనం యముడు జముడు అంటారు నెక్స్ట్ పూర్వకాయము అర్ధరాత్రి అనే పదాల సమాసనామం ఏ సమాసం అవుతుందంటే తత్పురుషము కాయము పూర్వ భాగము రాత్రము అర్ధ భాగము అర్ధరాత్రి ప్రథమ తత్పురుషం అవుతాయి ద్వితీయ కాదు తృతీయ కాదు చతుర్థి కాదు ప్రథమ తత్పురుష సమాసానికే ఏకాదేశ సమాసము అనే పేరు కూడా కలదు ఎందుకు పిలుస్తారు ఏకాదేశ సమాసం అంటే తత్పురుష సమాసాలన్నీ ఉత్తర పదం ప్రధానంగా కలిగి ఉంటాయి ఒక ప్రథమ తత్పురుష మాత్రమే పూర్వపదం ప్రధానంగా కలిగి ఉంటుంది పూర్వపదం ప్రధానంగా కలిగిన తత్పురుష సమాసము ప్రథమ తత్పురుషం అందుకే దానికి ఏకాదేశ సమాసం అనే పేరు కూడా కలదు పూర్వకాయము మధ్యాహ్నము పూర్వకాలము ఓకేనా అర్ధరాత్రి ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణలు అంటే ప్రథమ తత్పురుష సమాసానికి ఉదాహరణలు ఏకాదేశ సమాసం అని దేని పిలుస్తారు ఏకాదేశ సమాసం అని ప్రథమ తత్పురుషని పిలుస్తారు ద్వితీయ కాదు చతుర్థి కాదు తృతీయ కూడా కాదు నెక్స్ట్ వినోబా భావే జీవిత చరిత్రను అనువదించింది వినోబా భావే జీవిత చరిత్రను అనువదించింది వేమూరి శివరామకృష్ణన కాదు తప్పు వేమూరి రాఘవయ్య కాదు వేమూరి భానుమూర్తి కాదు వేమూరి రాధాకృష్ణమూర్తి వేమూరి రాధాకృష్ణమూర్తి వినోబా భావే యొక్క జీవిత చరిత్రకు అనువాదం చేయడం జరిగింది తెలుగు ప్రకృతి పదం తెలుగు అనేది వికృతి అయితే దానికి ప్రకృతి త్రిలింగా త్రిలింగ ఆ త్రిలింగ అనే శబ్దంలో నుంచే తెలుగు పుట్టడం జరిగింది తెలుగు కాదు తెలింగ కాదు తిలలు కాదు త్రిలింగ తెలుగు నెక్స్ట్ స్వరాజ్య శాస్త్రం అనే గ్రంథం రాసినది స్వరాజ్య శాస్త్రం అనే గ్రంథం రాసినది వినోబా బావే నండూరు రామ్మోహన్ రావు గారు నరావతారం విశ్వరూపం విశ్వదర్శనం పల్లవి అనుపల్లవి చిరంజీవులు అనే పేరుతో ఆ వ్యాసాలు కూడా రాయడం జరిగింది తర్వాత మయూర కన్య చిలక చిప్పిన రహస్యం అరివిల్లు అనేవి పిల్లల కోసం రాసిన గేయాలు ఇక ఎస్టి జ్ఞానానంద కవి నా జీవిత కథ కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు పర్జన్యం పంచజన్యం గోల్కొండ ఆమ్రపాలి అనేటువంటి దీనబంధు శతకము క్రీస్తు శతకము ఇవన్నీ కూడా రాయడం జరిగింది సినారే మధ్యతరగతి మందహాసం కర్పూర వసంతరాయలం నాగార్జున సాగరం ప్రపంచ పదులు విశ్వంభర ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయాలు ప్రయోగాలు ఇవన్నీ రాసిన వారు సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆయనకు సమాధానం రాయబడి పంపబడింది ఆయనకు సమాధానం రాయబడి పంపబడింది బడి బడి పంపబడింది క్రియలకు బడి చేరింది కాబట్టి వెంటనే అది కర్మనర్ధక ప్రత్యయ కర్మనర్ధక వాక్యం అవుతుంది కర్మని వాక్యం ప్రత్యక్షం కాదు కర్తరి కాదు పరోక్ష కూడా కాదు అది వాక్యంగా చెప్పాలి పాదయాత్ర అంటే పాదములచ్చే చేసేడి యాత్ర లేదా పాదములతో జరిగేడి యాత్ర అంటే తృతీయ తత్పురుషం పాదముల కొరకు కాదు పాదముల యొక్క కాదు పాదము వలన కాదు పాదముల చేత చేసడి యాత్ర స్వరాజ్య శాస్త్రం వినోబా భావే యాజ్ రైట్ భావే ఆశించిన భూదానం సాత్విక భూదానం ఆయన తామస రాజస భావం తామస రాజస భావం లేనటువంటి భూదానాన్ని స్వీకరిస్తాను అన్నాడు అంటే సాత్విక భూదానం కాబట్టి ఏ బి రెండు సరైనవే నెక్స్ట్ జీవన భాష్యం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది జీవన భాష్యం అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది అంటే గజల్ ప్రక్రియకు చెందినదిగా చెప్పాలి రూబాయిలు కాదు ముత్యాల శరాలు కాదు ఆత్మకథ కాదు గజల్ గజల్ ప్రక్రియకు చెందినది ప్రియభాషిని అనే అర్థంలో వాడబడేది ప్రియభాషిణి అనే అర్థంలో వాడబడేది ఏంటి అంటే గజల్ గజల్ అంటే ప్రియ భాషని అంటే సారం అని అర్థం ఆత్మకథ అంటే మనకు మనం రాసుకునే దానికే స్వీయ చరిత్ర అనే పేరు ప్రియ అంటే గజల్ ఈ గజల్ అనేది ఏ భాషా ప్రక్రియ గజల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఉర్దూ భాష తెలుగు కాదు తమిళం కాదు కన్నడం కాదు ఉర్దూ ఉర్దూ భాషకు సంబంధించినది ఏ చరణానికి ఆచరణం విడిగా ఉండడం ఏ ప్రక్రియ యొక్క లక్షణం అంటే గజల్ గజల్లో చరణాన్ని ఏమంటారు అంటే మత్త అని పిలుస్తారు ఏ చరణానికి ఆచరణం గేయం కాదు వచన కవిత ఇక్కడ చరణాలు పల్లవి అనుబంధంగా ఉంటాయి గేయంలో వచన కవిత అంటే భావయుక్తంగా చెందో మాత్రా నియమాలు లేకుండా వచన రూపంలో రాసేదాన్నే వచన కవిత ఇక రుబాయులు కూడా అంత్యప్రాసలను కలిగి ఉండడం అనేటువంటిది జరుగుతుంది మనకి గజలంటే ఏ చరణానికి ఆ చరణం విడిగా ఉండడం జరుగుతుంది గజల్లో పల్లవిని ఉర్దూలో ఏమంటారు గజల్లో పల్లవిని మత్లా అని పిలుస్తారు చరణాన్ని మత్త అని పిలుస్తారు కవి నామముద్రను చివర కవి నామముద్ర ఉంటుంది దాన్నే తకలస్ అంటారు మెహదీ కాదు నెక్స్ట్ తర్వాత గజల్లో చివరి శ్లోకాన్ని ఏమంటారు చివరి చరణాన్ని మనకు మక్త అంటారు చరణాన్ని ఏమంటారు మత్త చివరి శ్లోకం కాదమ్మా ఇది చివరి చరణం చరణాన్ని మక్త అంటారు తకలస్ కాదు మెహదీ కాదు మత్లా కాదు మక్త అనేదిగా గుర్తుపెట్టుకోవాలి పల్లవినైతే మత్లా అంటారు గజల్లో పల్లవి చివరి చరణంలో ఉండే కవి నామముద్ర చివరిలో కవి పేరు ఉంటుంది ఆ కవి పేరునే తొక్కల్లాస్ అంటారు మత్లా కాదు మత్తా కాదు ఇవేవి కాదు నెక్స్ట్ భారతదేశంలో గజల్ రచనను ప్రారంభించింది భారతదేశంలో గజల్ రచనను ప్రారంభించింది అమీర్ కుస్రు సినారే కాదు దాసరథి కాదు కన్ఫ్యూషియస్ కూడా కాదు నెక్స్ట్ కన్ఫ్యూషియస్ చైనా అని మనం ఇందాకే చెప్పుకున్నాం తెలుగులో మొట్టమొదటిసారిగా గజల్ రచనను చేసినది ఎవరు దాసరథి కృష్ణమాచార్యులు తెలుగులో గజల్కు అర్జుడు దాసరథి గజల్కు ప్రాచుర్యం కల్పించింది సినారేగా చెప్పాలి భారతదేశంలో అయితే మొట్టమొదటి గజల్ రాసింది అమీర్ ఖుస్రు తెలుగుకు గజల్లో ప్రాముఖ్యత కలిగించిన వాడు తెలుగులో గజల్కు ప్రాముఖ్యత కలిగించిన వాడు సినారే దాసరథి కాదు కన్ఫ్యూజ్ కాదు అమీర్ ఖుస్రు కూడా కాదు సినారే కంద పద్యంలో ఎతిమైత్రి కందపద్యంలో ఎతిమైత్రి ఏ పాదాల్లో మాత్రమే చెల్లుతుంది రెండు నాలుగు పాదాలలో చెల్లుతుంది రెండు నాలుగు పాదాలలో చెల్లుతుంది రెండు నాలుగు పాదాలలో ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకు ఎతిమైత్రి చెల్లుతుంది ఒకటి మూడు పాదాల్లో మూడేసి గణాలే ఉంటాయి కాబట్టి అక్కడ ఎతిమైత్రి చల్లదు రెండు నాలుగు పాదాలలో ఐదేసి గణాలు ఉంటాయి కాబట్టి ఒకటి నాలుగు గణాల రెండు నాలుగు పాదాలలో ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకు ఎతిమైత్రి చెల్లుతుంది నాలుగు పాదాల్లో ఉంటుంది ఒకటి నాలుగు పాదాలలో ఉండదు అనేది కరెక్ట్ కాదు ఈ క్రింది వాణిలో దేశీ ఛందస్సు ఏది ఉత్పలమాలన మాలినిన శ్రద్ధరణ కాదు మధ్యాకర అనేది దేశీ ఛందస్సుగా మనము చెప్పాలి కంద పద్యంలో బేసి స్థానంలో ఈ జగనం ఉండకూడదు బేసి స్థానం అంటే ఒకటి మూడు ఐదు ఏడు ఒకటి మూడు ఐదు ఏడు గణాలలో జగనం రాకూడదు ఒకటి మూడు ఐదు ఏడు బేసిగణాలలో ఏ గణం రాకూడదు జగనం రాకూడదు ఆరో గణం తప్పకుండా జగనం కానీ నలగణం కానీ అయి ఉండాలి నగనం భగనం కాదు జగనం ఓకే రైట్ మొదటి రెండు లఘువులు చివరిది గురువైనచో ఆ గణం మొదట రెండు లఘువులు చివరిది గురువైనచో మొదటి రెండు లఘువులు చివరిది గురువు అయితే ఆ గణం సగనం ఆది గురువు భగనం మగనం అంటే మూడు గురువులు ఉంటాయి రగణం అంటే గురువు లఘువు గురువు ఉంటాయి భగనం అంటే గురువు లఘువు లఘువు ఉంటాయి ఓకేనా సగనం అంటే మొదట రెండు లఘువులు ఒక గురువు ఉంటే దానిని సగనంగా చెప్తారు నెక్స్ట్ తర్వాత ముత్యాల సరాలలో మాత్రల సంఖ్య ముత్యాల సరాలలో మొదటి మూడు పాదాలలో పద్నాలుగు మాత్రలు ఉండాలి త్రీ ప్లస్ ఫోర్ అంటే త్రీ ఫోర్ త్రీ ఫోర్ అనే నియమం ప్రకారం ఉండాలి మొదట త్రిమ త్రిశ్యగతి చతురస్రగతి త్రిశ్యగతి చతురస్రగతి మూడు నాలుగు ఏడు మూడు పది పద్నాలుగు చివరి పాదంలో మాత్రం ఏడు నుండి పద్నాలుగు దాకా ఎన్ని మాత్రలైనా ఉండవచ్చు ఓకే రైట్ నెక్స్ట్ ఇక తర్వాత కనుక చూస్తే నల నగసల భరత అనేవి ఏ గణాలు నల నగసల భర్తలు ఇంద్రగణాలు జాతులు కాదు సూర్యగణాలు కాదు చంద్రగణాలు కాదు వాటిని సూర్యగణాలు ఏవి అంటే నగణము హగణము అనే రెండు గణాలను సూర్యగణాలు అని చెప్పి చెప్తారు శార్దూల లక్షణం శార్దూలంలో ఏమేమి వస్తాయి ఏ గణాలు వస్తాయి అంటే మస మసాజసరణమయ అనేవి మత్యభో నజ బజర్ అనేవి ఎక్కడ వస్తాయి చంపకమాల రసజజ బర లేది రసజజ బర అనేది మత్త కోకిలో వస్తాయి కానీ మీకు అది లేదు అవసరం లేదు చూడండి ఇక్కడ శార్దూలంలో మస తతగ మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం కలిగి ప్రాసనియమం కలిగి ఉండేది ఏమిటి అంటే ద్విపద ద్విపదలో రెండు పాదాలు ఉంటాయి ప్రతి పాదమునందు మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణము ఉండడం జరుగుతుంది ఒకటి మూడు గణాల మొదటి అక్షరాలకు ఎతి మైత్రి చెల్లుతుంది ఓకేనా ఏమవుతుంది అది ద్విపద నెక్స్ట్ పెట్టి పెనుపజేయు గట్టెరు గుడి ఇక్కడ గట్టెరు గుడి గుట్టెరు కదనా గట్టెరు గట్టెరు అమ్మ ఇది ఇప్పుడు దీనికి ఇది ఆటవెలదని కూడా ఇచ్చేసాం దీంట్లో ఎతి మైత్రి ఆటవెలది అన్నప్పుడు మనకు ఏ గణాలు వస్తాయి ఒకటి మూడు పాదాలలో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు రెండు నాలుగు పాదాలు అయితే ఐదు సూర్యగణాలే వస్తాయి ఇప్పుడు మనకి ఇది ఏ ఏ పాదమో తెలియదు కాబట్టి గురు లఘువులు గుర్తుపెట్టుకోవాలి గురువు లఘువు 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 గురువు లఘువు గురువు లఘువు 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 ఇప్పుడు ఇక్కడ హగనం సూర్యగణం తర్వాత నగనం తర్వాత హగనం తర్వాత హగనం ఇక్కడ గట్టెరు నానా చూడండి దీని కింద రాస్తాను ఒకసారి పెట్టి పెట్టి పెనుపజేయు పెట్టి పెనుపజేయు నాయనా గట్ గట్టెరు గట్టెరు గుడి పెట్టి పనిపజేయు గట్టెరు గుడి గట్టెరు గుడి దీనికి చూడండి ఇప్పుడు గురు లఘువులు గుర్తు పెడదాం గురువు లఘువు 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 గురువు లఘువు గురువు లఘువు 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 ఇప్పుడు కన్నా చూసినట్లయితే మనకు మొదటిది హగనం తర్వాత నగనం తర్వాత హగనం తర్వాత హగనం తర్వాత నగనం అంటే అన్ని సూర్యగణాలే వచ్చాయి కాబట్టి ఇది ఏ పద్య పాదం అయి ఉంటుంది రెండో పాదంగాని నాలుగో పాదం కానీ అయి ఉండాలి ఆట వెలదలో అప్పుడు ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకి ఎత్తి మైత్రి జలుతుంది ఆట వెలదలు ఒకటో గణం మొదటి అక్షరం పే నాలుగో గణం మొదటి అక్షరం గా పేకి గాకి పేలో ఏముంది ఏ ఉంది గాలో ఏముంది ఆ ఉంది అంటే ఆకి ఏకి ఎతి మైద్రి చెల్లుతుందా చల్లదు ఇప్పుడు చూడండి పెట్టి గట్టే అంటే ఇక్కడ ప్రాసస్థానంలో ఎతి చెల్లింది ప్రాసస్థానంలో ఎతి చెల్లితే దానినే ప్రాసయతి అని చెప్పి చెప్తారు అంటే ఉపజాతి పద్యాలలో అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో ఎతి చెల్లదు ఎతి చల్లకపోతే అప్పుడు ప్రాసస్థానంలోకి పోయి ఎతిని కూర్చాలి ఏం లేదు ప్రాసస్థానంలో ఎతి అంటే ఇప్పుడు రెండో అక్షరానికి ఇక్కడ జరిపామనుకో అప్పుడు నాలుగో గణం రెండో అక్షరానికి చెల్లుతుంది ఇప్పుడు ఈకి ఏకి ఎతి చెల్లుతుంది అంటే చెల్లుతుంది అంటే ఈ ఈలకు కాకుండా రూ రూ ఏలతో కూడా ఎతి చల్లుతుంది అనే రూల్ ప్రకారము ఎతిమైతి చెల్లుతుంది అలా ఏతి చెల్లితే దానినే ఏ ఏతి అంటారు ప్రాసయతిగా చెప్పాలి దాట్స్ ఆల్ కందపద్యంలో వాడే గణాలు నల్ల గగ భజస కందపద్యంలో ఏ గణాలు మాత్రమే వస్తాయి నల్ల గగ భజస నల గగ మరత కాదు నల్ల నగ భరత కాదు నల్ల నగ సల్ల కాదు నల్ల గగ భజస అనే గణాలు మాత్రమే వస్తాయి ఎక్కడ కందపద్యంలో ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు సూర్యుడొక్కడు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి తేటగీతిలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతిపాదం నందు ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వస్తాయి ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకు ఎతి మైత్రి చెబుతుంది ఎతి ప్రాస ప్రాసయతిని కూర్చుకోవాలి ప్రాసనియమం ఉండదు అది తేటగీతి యొక్క లక్షణం కందము కాదు సీసము కాదు తేటగీతిగా చెప్పాలి నెక్స్ట్ ద్విపదలో ప్రతి పాదంలో ద్విపదలో ప్రతిపాదంలో మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణము వస్తాయి మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఒక సూర్య మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణము రెండు పాదాలతో నడుస్తుంది ఏది అంటే ద్విపద గానయోగ్యంగా ఉండి పాడుకోవడానికి వీలైనదే ద్విపదగా కూడా మనము చెప్పాలి ప్రతి పాదంలో ఒకటి మూడు గణాల మొదటి అక్షరాలకు ఇతి మైత్రి చెల్లుతుంది దాట్ ఆల్ ఈజ్ ఓవర్ ఇంతటితో మనం ఎయిటీన్త్ టెస్ట్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం థ్యాంక్ ేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయవచ్చు యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ ఆన్లైన్ బుక్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది